హాయ్, అమృతధార పార్ట్ 7 ప్రారంభం. మనోజ్ వెళ్ళి తలుపు తెరిచాడు. వచ్చింది భార్గవ కాదు, గుమ్మంలో అపరిచితులైన యువతి యువకులు నిలబడి ఉన్నారు. మనోజ్ ప్రశ్నార్థకంగా చూశాడు. అతను నమస్కారం చేశాడు. నా పేరు ప్రకాష్, ఈమె నా భార్య కృష్ణవేణి, నేను శివ ఫ్రెండ్ అండి. నేను మీకు తెలీదు, మీరు నాకు తెలుసు. హైదరాబాద్ శివతో వచ్చినప్పుడు 2-3 సార్లు మిమ్మల్ని చూశాను. మీ ఆఫీస్కి వచ్చాం కూడా. రండి అన్నాడు మనోజ్ మర్యాదగా. ఇద్దరూ కూర్చున్నారు. శివ, నేను బాగా ఆప్తమిత్రులమండి అన్నాడు ప్రకాష్ మళ్ళీ. ఐసి అన్నాడు మనోజ్. ఇలా శివ పోయిన తర్వాత ఎవరో ఒకరు అడపాదడప నేను శివ ఫ్రెండ్ అండి అంటూ రావడం, శివ తమకు చేసిన సాయం గురించి తలుచుకోవడం, అతని అకారణ మరణం పట్ల బాధపడడం జరుగుతూనే ఉంది. శివ హఠాత్తుగా యాక్సిడెంట్లో పోవడం, అతను ఆగిపోయాడు. ఆ అమ్మాయి చెప్పింది, మేము ఈరోజు ఇలా సుఖంగా ఉన్నామంటే అది అతని చేతి చలవేనండి. మా వారికి దుబాయ్లో ఉద్యోగం ఇప్పి వచ్చింది. మేము వెళ్ళాలంటే ఉన్న అప్పులు తీర్చాలి, మా చేతికి డబ్బు కావాలి. అక్కడికి వెళ్ళామంటే చాలు, మా దరిద్రం తీరిపోతుంది. ఆ సమయంలో శివ మాకు ధైర్యం చెప్పాడు, డబ్బు సర్తాడు. ఎంతో కృతజ్ఞతగా అంది. శివకి ఆ డబ్బు మీరే ఇచ్చారని అన్నాడండి. అసలు కృతజ్ఞతలు మనోజ్కి చెందుతాయి. వాడు సాయం చేయకపోతే నేను చెయ్యాలనుకున్నా మీకు సాయం చేయలేను అన్నాడు. నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉత్తరం కూడా రాశాను అన్నాడు ప్రకాష్. మనోజ్ టైం చూసుకున్నాడు. బామ్మ వాళ్ళు ఎప్పటికి వస్తారో. బెల్ నొక్కాడు. బేరర్ రాగానే 2 కూల్ డ్రింక్స్ త్వరగా అన్నాడు. ఆ త్వరగా అన్నది వచ్చిన వాళ్ళకి తనకి వేరే పని ఉందని తెలుస్తుందని. ప్రకాష్ చెబుతున్నాడు, మేము 3 ఏళ్ల తర్వాత 2 వారాల క్రితం ఇండియా వచ్చాము. శివ మెడ్రాస్ ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే దిగేవాడు. అమ్మ చేతి వంట చాలా ఇష్టం. నేను ఉద్యోగ ప్రయత్నంలో హైదరాబాద్ వచ్చినప్పుడు శివతో మీ ఆఫీస్కి వచ్చానండి. మిమ్మల్ని 2-3 సార్లు చూశాను. మీకు గుర్తులేదేమో కానీ శివ మీకు నన్ను పరిచయం చేశాడు. మా కొలీగ్ ఒకతను ఢిల్లీ నుంచి వచ్చాడు, ఈ హోటల్లోనే దిగాడు. నేను అతన్ని కలవడానికి వెళుతుంటే మీరు లిఫ్ట్ వైపు వెళుతూ కనిపించారు. మీరు అవునా కాదా అని సందేహించాను. రిసెప్షన్లో ఎంక్వైరీ చేస్తే మీరే అని తెలిసింది. దాంతో ఇంటికి వెళ్ళి మళ్ళా వచ్చాను. బేరర్ కూల్ డ్రింక్స్ తెచ్చాడు. ప్రకాష్ కూల్ డ్రింక్స్ తాగడం పూర్తి చేసి వెంట తెచ్చిన బ్రీఫ్ కేసు ఒకటి టీపై మీద మనోజ్కి ఎదురుగా పెడుతూ, ఇది శివాదండి, యాక్సిడెంట్కి 15 రోజుల ముందు మెడ్రాస్ వచ్చి అమ్మ దగ్గరికి వచ్చాడట, భోజనం చేశాడట, త్వరలో ఒక శుభవార్త చెబుతానని అన్నాడట. వెళ్ళేటప్పుడు ఇంకో ఫ్రెండ్ రావడంతో ఆ హడావుడిలో ఇది మర్చిపోయి వెళ్ళిపోయాడట. మా అమ్మ దాచింది, మేమే ఇది తీసుకువచ్చి ఇద్దామని హైదరాబాద్ రావాలని అనుకుంటున్నాం. మనోజ్ బ్రీఫ్ కేస్ చూశాడు. బాగా పాతబడిపోయి ఒక మూల చిరిగి ఉంది. మనోజ్ తెరవబోయాడు, తాళం వేసి ఉంది. మనోజ్కి ఆ క్షణంలో శివ ఫ్రెండ్స్ అంటే గౌరవం కలగసాగింది. వాళ్ళంతా తన అనుకున్నట్టు పని పాట లేని వాళ్ళు, పోచుకోవులు కబుర్లు వాళ్ళు, సోమరిపోతులు కారు. ప్రతి వాళ్ళు జీవితంలో ఏదో రకంగా నలుగుతూ ఎదురీదతో తమ కాళ్ల మీద నిలబడాలని ప్రయత్నిస్తున్నవారే. ఎవ్వరూ శివ డబ్బు కాజేసే రకాలు కాదు. ప్రతి వాళ్లలో వాడంటే గౌరవాభిమానాలు ఉన్నాయి. ఇలా ఎవరో ఒకరు శివకి డబ్బు ఇవ్వాలనో, అతని పుస్తకాలో వాచో బట్టలో తమ దగ్గర ఉన్నాయని జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పజెప్పడమో పంపించడమో చేస్తూనే ఉన్నారు. ప్రకాష్ అతని భార్య మరోసారి మనోజ్కి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు. బేరర్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ తీసుకువెళ్తుంటే మనోజ్ పిలిచి దీని తాళం తీయించుకురా అని చెప్పాడు. బేరర్ వెళ్ళాడు. ఇంతలో ఫోన్ మోగింది. మనోజ్ వెళ్ళి తీశాడు. రుక్మిణమ్మ గారు చేసింది. మను, శారదమ్మ గారు భోజనం చేయకుండా వెళితే ఊరుకోనంటుందిరా, పెళ్ళికి రాదట, నిన్ను కూడా రమ్మంటోంది అంది. బామ్మ నాకు కుదరదు, ఇప్పటికే చాలా టైం అయింది, నువ్వు రావడం ఆలస్యం చేశావా, నేను ఒక్కడనే ఊరు వెళ్ళిపోతాను అన్నాడు. సరే సరేలే, భోజనం చేసేసి అమూల్య నేను వచ్చేస్తాం. బేరర్ సూట్ కేస్ తెచ్చాడు. మనోజ్ దాన్ని తెరవబోతుంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి చూస్తే గుమ్మంలో భార్గవ. మనోజ్ని చూడగానే కంగ్రాచ్యులేషన్స్ అంటూ చేయి అందుకుని ఊపాడు. ఎందుకు, ఎందుకేమిటి, పెళ్లి కుదిరినందుకు, మా మామగారు చెప్పారు. ఎక్కడ ఆ అదృష్టవంతురాలు, లేరు, షాపింగ్కి వెళ్ళారు, పద భోంచేద్దాం ముందు. మనోజ్ రూమ్ లాక్ చేసి వచ్చాడు.
ఇద్దరూ లంచ్ తింటుండగా భార్గవ అడిగాడు, అరే అడగడం మర్చిపోయాను, ఇంతకీ ఆ అదృష్టవంతురాలి పేరు ఏమిటి? నువ్వు చెప్పనే లేదు నాకు. అమూల్య. అమూల్య? వాహ్, ఎంత మంచి పేరు! ఆవిడ నిజంగా అమూల్యే. నీకు భార్య అవుతోందిగా. భార్గవ ప్లీజ్, ఉద్యోగం చేస్తుందా? లేదు. అయినా మన ఇళ్లల్లో ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఎందుకులే? ఏం చదివింది? మనోజ్ వెంటనే సమాధానం చెప్పలేనట్లు క్షణం చకితుడయ్యాడు. అమూల్య ఏం చదివింది? తనకింతవరకు ఆ ధ్యాసే రాలేదు. ఎక్కువేం కాదు అన్నాడు. ఎక్కువేం కాదా అంటే చదువురాని పిల్లని చేసుకుంటున్నావా? అవునన్నట్టు తల ఊపాడు. నాకు అర్థమైందిలే, ఇప్పుడు సీన్ ఏమిటో పూర్తిగా అర్థమైంది. ఇది బామ్మగారి సెలక్షన్ అన్నమాట. ఆవిడ నాతో ఒకసారి ఏమన్నారో తెలుసా? చదువులు ఆడపిల్లని ఇంట్లోంచి బయటికి లాగేస్తున్నాయి. మీరు మూర్ఖులు, చదువుకున్న ఆడపిల్లల్ని చేసుకుని కొరివితో తలగోక్కుంటున్నారు అంది. అప్పుడు ఆ మాట పరమ ఛాందసం అనుకున్నాను, కానీ ఇప్పుడు మా ఆవిడగారి ప్రవర్తన చూస్తుంటే అదే నిజమేమో అనిపిస్తుంది. ఇంతకీ అమూల్యకి నీకు ముందు పరిచయం ఉందా? లేదు. లేదా? ఎంత విచిత్రం, ఇంత పాత పద్ధతిగా పెళ్లి చేసుకుంటున్నావా? అసలు మాట్లాడావా? ఆశ్చర్యంగా అడిగాడు. ఆ, ఎప్పుడు? ఒక పెళ్లి కోసం వచ్చినప్పుడు. అలా చెప్పు, అసలు మాట్లాడావు కదా. అయితే అప్పుడే మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడి ఉంటుంది. మనోజ్ వ్యాపారపరమైన ప్రసంగం వైపు మాటలు మార్చాడు. భార్గవిని పంపి వచ్చేసరికి రుక్మిణమ్మగారు, అమూల్య తిరిగి వచ్చారు. ఇద్దరి చేతుల్లో ప్యాకెట్లు ఉన్నాయి. ఏమిటి, మళ్ళీ షాపింగ్ చేసి తిరిగి వచ్చారా అన్నాడు. లేదురా, శారదమ్మకి తెలిసిన షాపు, ధరలు కాస్త తక్కువే అంటేనూ పెట్టుబడికి పనికి వస్తాయని అంది రుక్మిణమ్మగారు. ఆవిడ లోపలికి రాగానే టీపై మీద ఉన్న మాసి చిరిగిన బ్రీఫ్ కేస్ చూస్తూ, ఇదేమిటి ఇక్కడ, ఎవరైనా వచ్చారా అంది. అవును అన్నాడు. అమ్మాయి అమూల్య, నేను కాస్త నడుము వాలుస్తాను తల్లి అంటూ తన గదిలోకి వెళ్ళింది. ఆవిడ అప్పుడప్పుడు అలా హఠాత్తుగా ఏదో ఒక పని కల్పించుకుని తనని అమూల్యని ఏకాంతంగా వదిలివేయడం మనోజ్ గమనిస్తూనే ఉన్నాడు. కానీ అమూల్య ఎప్పటిలాగానే నేను వస్తున్నాను అంటూ ఆవిడ వెనకే వెళ్ళిపోయింది. మనోజ్ సోఫాలో కూర్చున్నాడు. అక్కడ గదిలో ఉన్న అత్యంత ఖరీదైన సామాన్లు అన్నింటి మధ్య బేదరకమే నా ప్రత్యేకత అన్నట్టుగా ఉంది బ్రీఫ్ కేస్. మనోజ్ ముందుకు వంగి దాని మూత తెరిచాడు. అందులో పెద్దగా వస్తువులు లేవు. ఒక గళ్ళజేబురుమాలు, సూదిగుచ్చిన దారపు ఉండ, సాంఘిక సేవ గురించి గవర్నమెంట్ డబ్బిచ్చే స్కీము గల రెండు పుస్తకాలు, ఒక పెన్, నాలుగైదు తెల్ల కాగితాలు. వాటి అడుగున ఆ రోజు దినపత్రిక, దాని కింద ఒక కవరు ఉంది. మనోజ్ కవరు తీసి చూశాడు. పొడుగ్గా బరువుగానే ఉంది. దానిమీద మనోజ్ అని శివ స్వదస్తూరితో తన హైదరాబాద్ ఇంటి అడ్రస్ ఉంది. వెనకవైపు ఫ్రమ్ శివ అని బెంగళూరు అడ్రస్ రాసి ఉంది. శివకి ఉత్తరాలు రాసే అలవాటు చాలా తక్కువ. తనకి పోస్ట్ చేయాలని రాసి పోస్ట్ చేయని కవరు అది. మనోజ్ ఉత్తరం తనదే కాబట్టి సంకోచం లేకుండా చించి చూశాడు. అందులో మొదటగా ఒక ఉత్తరం ఉంది. అందులో ఇలా ఉంది, డియర్ మను, నేను కొన్ని పరిస్థితుల్లో వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అవతల వ్యక్తికి నేను కొన్ని ఏర్పాట్లు ఆర్థికంగా చేయాలి. నువ్వేమో నా పేరిట ఎక్కడెక్కడో ఏదేదో జమ చేస్తున్నావు. నీకు నా వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు స్టాంపు కాగితాలు కొని ఖాళీ వాటి మీద సంతకాలు చేసేశాను. ఆ రోజు నువ్వు ఊరిలో లేవు, ఇవి నా వెంటే తెచ్చేశాను. నేను దేశదిమ్మరిని, అసలే మతిమరుపు మనిషిని. అందులో ఈ మధ్య జరిగిన ఒక విషయం వల్ల నా మనసులో లేదు. అందుకని ఈరోజు వీటిని నేను పోస్ట్ చేస్తున్నాను. అమ్మ నగలు మాత్రం నావి. అవి నేను ఏం చేసినా నువ్వు ఏమనుకోవద్దు, అడగవద్దు. అడగవని నాకు తెలుసు. అయినా వాటి పట్ల నాకు గల స్వతంత్రం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. నేను త్వరలో హైదరాబాద్ వస్తాను. వివరాలు సమక్షంలో ఉంటాను. నీ శివ. ఆ ఉత్తరానికి పించేసిన 500 రూపాయల స్టాంప్ పేపర్స్ 2, 50 రూపాయలు 2, 200 రూపాయలు 4 ఉన్నాయి. ప్రతి దానిమీదుగా అడుగున శివ సంతకం జాగ్రత్తగా చేసినట్టు సుస్పష్టంగా ఉంది. అవి చూస్తుంటే మనోజ్ మనసులో ఆనందం, దుఃఖం ముప్పిరిగొన్నాయి. శివ మర్చిపోలేదు. తనని ఏమాత్రం మోసం చేయలేదు. శివ పట్ల తన నమ్మకం ఒమ్ము కాలేదు. అది ఎంతో హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. తనని ఇంత ప్రాణంగా చూసుకునే శివ హఠాన్మరణం గుర్తుకు రాగానే అతని కళ్ళల్లోకి నీటి తెర తన్నుకు వచ్చింది. అసలు ఇదంతా ఎందుకు జరగాలి? శివ ఎందుకు దూరం అవ్వాలి?
శివ పోయేంత వరకు తనకి శివ ఇంతగా తన జీవితంలో నిండి ఉన్నాడో అర్థం కాలేదు. ఇంట బయట ఏదో వెలితి, మనసులో మాట చెప్పుకునే ఆత్మీయులే లేనట్టు కొరత. తన భుజం తట్టి మాట్లాడేవారు, ఆదరంతో చివాట్లు పెట్టేవారు లేని శూన్యత. అది పూడ్చుకోవటం ఈ జన్మలో అయ్యే పని కాదు అనిపిస్తోంది. మనోజ్ ఆ స్టాంప్ పేపర్లు అలాగే పట్టుకొని గడ్డానికి ఆనించుకొని ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. శివ తనకి అందించిన ఆ కాగితాలు తనని బంధవిముక్తిని చేసేసినాయి. ఆస్తి సర్దుబాటు కోసం తను ఈ పెళ్లి చేసుకోవడం లేదు కదా అని తన మనసే తనని అనుక్షణం పలుసార్లు నిలదీస్తోంది. అతనికి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నంత ఆనందంగా అనిపిస్తోంది. ఆ క్షణంలో శివ పట్ల కృతజ్ఞతతో మరీ మరీ అతని కళ్ళు చెమరిస్తున్నాయి. బామ్మగారు ప్యాకెట్స్ తెమ్మన్నారు. లోపలికి రాబోయిన అమూల్య గుమ్మంలోనే మనోజ్ కూర్చున్న తీరు చూసి ఆగిపోయింది. ఏమైంది? ఆదుర్దాగా అడిగింది. అతను ఉలికిపాటుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఏం లేదు అన్నాడు. అమూల్య ప్యాకెట్లలో బామ్మగారు చెప్పినవి వెతుకుతోంది, దొరికినట్లున్నాయి, తీసుకువెళుతోంది. వెళుతూ ఒకసారి తిరిగి మనోజ్ని చూసింది. ఏమైంది అతనికి, ఎందుకిలా ఉన్నాడు అనుకుంది. మనోజ్ మనసు గాలిలో తేలి వెళ్తున్న దూది పింజలా ఉంది. హాయి, స్వేచ్ఛ, ఒక బలవంతపు విషయానికి బందీ కావడం, తప్పిపోయిన అదృష్టవంతుడిని అయాను అనే ఆనందం, ఈ స్వేచ్ఛని ప్రసాదించిన శివ పట్ల కృతజ్ఞత. ఇప్పుడు ఈ వివాహం పట్ల అతనికి సంశయం లేదు. ఇన్నాళ్ళు ఎంతగా అనుకుంటున్నా అది ఒక విధంగా తనకి తాను నచ్చచెప్పుకోవడమవుతుందనే వెరుపు. ఆ స్టాంప్ కాగితాలు మళ్ళీ ఒకసారి చూశాడు. అమూల్యని కేవలం అమూల్య కోసమే పెళ్లి చేసుకుంటున్నాడు తను. అమూల్యతో మనోజ్ వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది. పెళ్లికి వచ్చిన వారంతా ఇద్దరూ ఈడు జోడైన జంటగా ఉన్నారన్నారు. అందరి అందచందాలు చూస్తే ఒకరికి ఒకరు ఏమాత్రం తీసిపోకుండా ఈ మధ్యకాలంలో ఇంత కన్నులకింపైన వధూవరులని చూడలేదంటూ శ్లాఘించారు. అందరి దగ్గర నుండి ఒకే రకమైన అభినందనలు, హర్షాతిరేక ప్రశంసలు. వచ్చిన వారు మరీ మరీ చెప్పి వెళ్తుంటే రుక్మిణమ్మగారు మనసు ఏనాడూ ఎరుగునంత అనీర్వచమైన నిండు అమృతపూర్ణ పూర్ణాభి కలసంలా మారింది. సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసిన తరువాత దేవుడిచ్చిన వరంలా ఉంది ఈ సంతృప్తి. ఆవిడ ముఖంలో కనిపిస్తున్న సంపూర్ణమైన సంతృప్తి చూసిన మనువుకి అది వెళ్ళలేని బహుమతిగా అనిపించింది. ఆవిడ మాటిమాటికి కళ్ళు తుడుచుకోవడం మనోజ్ గమనిస్తూనే ఉన్నాడు. ఆహుతులందరి సమక్షంలో పెళ్లి ముహూర్తం దగ్గర పడినప్పుడు తను లేచి బ్రాహ్మణులు ఉచ్చస్వరంతో మంత్రాలు చదువుతుండగా బ్యాండ్ మేళం సన్నాయి ఘోషలో తలదించుకుని కూర్చున్న అమూల్య మెడలో మంగళసూత్రం ముడివేస్తుంటే మనోజ్ చేతివేళ్లు సన్నగా కంపించినాయి. ముఖాన చిరుచెమటలు అలుముకున్నాయి. ముఖంలోకి రక్తం పొంగి వచ్చి ఎర్రబడింది. మనోజ్, ఏమిటిది? పెళ్లి కూతురి కంటే నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావు. ఏమిటి, ముఖం ఎంత ఎర్రబడింది? ఆ చెమటలు ఏమిటి? భయం వేస్తుందా? బందీ అయిపోతున్నాననుకుంటున్నావా? స్వప్న ఏడిపిస్తూ జేబురుమాలు అందించింది. ఆ క్షణంలో నిజంగానే అతనికి ఎలాగో ఉంది. ఇక వెనక్కి అడుగు వేయలేని బంధంలోకి తన జీవితం అమూల్యతో ముడిపడిపోయింది. బామ్మ చెప్పగా అమూల్యని చూసిన క్షణం నుంచి పరిస్థితులు తనని ఒక ఊపుతో తనని అమూల్యతో కలిసి సుడిగాలిలా ఎత్తేసినాయి. ఫలితంగా అమూల్య తను భార్యాభర్తలు అయిపోయారు. స్వప్న ఇచ్చిన జయబ్రహ్మాలతో మనోజ్ చెమటలు తుడుచుకున్నాడు. దయానిధి గారు దండలు తెచ్చిచ్చారు. అమూల్య చెక్కు చెదరని నిగ్రహంతో ఎలాంటి భావం లేనట్టుగా యాంత్రికంగా చెప్పింది చేస్తున్నట్లుగా అతని మెడలో దండవేసింది. మనోజ్ అమూల్య మెడలో దండవేయబోతుంటే ఎదురుగా పసుపుతాడికి మిలమిలా మెరుస్తున్న మంగళసూత్రాలు కనిపిస్తున్నాయి. వాటిల్లోంచి క్షణంసేపు శివాముఖం నవ్వుతూ కనిపించింది. వెయ్యి మను, ఏమిటి నీ సందేహం అన్నాడు దయానిధి. పెళ్ళి జరిగిపోయింది. వచ్చిన వారంతా చాలామంది వెళ్ళిపోయినా ఇంకా తాయారమ్మ లాంటి కొంతమంది ఉన్నారు. రుక్మిణమ్మగారు మేడ మీద ఉన్న మనోజ్ గదిని అలంకరించే బాధ్యత స్వప్నకి అప్పచెప్పింది. స్వప్న అత్యంత ఉత్సాహంగా పూలదండలు తీసుకుని అలంకరణ చేస్తూ ఉండగా మనోజ్ ఆ గదిలోకి వచ్చాడు. స్వప్న, ఏమిటిదంతా అన్నాడు. చెప్పమంటావా? చెప్పితే సిగ్గుపడి పారిపోగలవు, జాగ్రత్త. స్వప్న చిలిపిగా చూస్తూ బెదిరించింది. ఈ పచ్చి పనులేమిటి? మనోజ్ వచ్చి మంచానికి పెట్టబోతున్న పూలదండలన్నీ తీసేసి
టేబుల్ మీద పడేశాడు. స్వప్న ప్లీజ్ నాకు కోపం తెప్పించవద్దు. ఇది బామ్మగారి ఆదేశం నాయన, కాస్త నా సరదా కూడా అనుకో. ఆవిడదో చాదస్తాం, ఆవిడకి తెలియదు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా దయవుంచి? దుర్గా, ఆ పూలబొట్టలు పట్టుకుపోతావా? నేను బయటపారేనా? సీరియస్గా చెబుతున్నావా అంది స్వప్న. చాలా సీరియస్గా చెబుతున్నాను. ఓకే. స్వప్న కిందకి వెళ్ళిపోయింది. దుర్గ భయంగా అప్పటికే పూలబొట్ట తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. 5 నిమిషాల్లో రుక్మిణమ్మగారు మేడ మీదకి వచ్చేసరికి మనోజ్ పెట్టెలో బట్టలు సర్దుకుంటున్నాడు. ఏమిటి మను ఇది అంది. హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా వెళ్ళాలి బామ్మ. ఇప్పుడా? కుదరదని వాళ్ళకి చెప్పు. కంపెనీ యజమాని నేను, వాళ్ళు కాదు. వెళ్ళవలసిన అవసరం ఉంది, వెళ్తున్నాను. అమూల్యకు చెప్పావా? లేదు. చెబుతాను. చెబుతావా? నువ్వు ఇక ఈ అలవాటు ఈరోజు నుంచి మానుకోవాలి. అబ్బా బామ్మ, అమూల్యను కూడా వెంట తీసుకెళ్తున్నావా? లేదు, నేను మళ్ళీ వస్తానుగా. నీకు బుద్ధి ఉందా? పెళ్ళయ్యి పారాణి తడి కూడా ఆరలేదు. తనని వదిలేసి వెళ్తావా? నువ్వు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఒంటరిగా మాత్రం వెళ్ళడానికి వీలులేదు. నీకు నేను చెప్పలేనురా అంటూ బాధగా కిందికి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత మనోజ్ పెట్టె తాళం వేస్తుంటే గదిలోనికి సుమధరభరితమైన మల్లెలు, గులాబీల కలయిక సువాసన వచ్చింది. గాజులు చప్పుడు అయ్యింది. అతను తిరిగి చూశాడు. గుమ్మంలో అమూల్య నిలబడి ఉంది. పెళ్లి పసుపు బట్టలు మార్చేసి నుదుటి కళ్యాణ తిలకంతో తలమీద తలంబ్రాలు పోసినప్పటి పాపిట్లో పసుపు ఛాయతో పెళ్లి కూతురి కళతో ఆ ముఖం మీద నుంచి కళ్ళు మరల్చుకోలేనట్లుగా ఉంది. మనోజ్ చేస్తున్న పని మర్చిపోయినట్లుగా క్షణంలో సగం సేపు ఆ సౌందర్యమూర్తిని చూస్తున్నట్లుగా నిలబడిపోయాడు. అతనికి ఆ క్షణంలో విద్యుత్తు ఉన్నట్టే అనిపించింది. వెంటనే, ఎంతసేపు అయింది వచ్చి? అలా నిలబడిపోయావేం, లోపలికి రా అన్నాడు. అమూల్య లోపలికి వచ్చింది. నేనే నీకు వచ్చి చెబుదామని అనుకుంటున్నాను. నేను అనుకోకుండా హైదరాబాద్ వెళ్లాల్సిన పని ఏర్పడింది, వెళ్తున్నాను. అమూల్య తలెత్తి అతని వైపు చూసింది. ఆ చూపులో ఎలాంటి తడబాటు లేదు. ఈ పూట మీరు వెళ్ళి తీరాలా? రేపు వెళ్ళకూడదా? ఇదేమిటి? కానీ అతను జవాబు చెప్పలేకపోయాడు. బామ్మకు చెప్పినంత ఖచ్చితంగా అమూల్యతో చెప్పడానికి మాటలు నిష్కర్షగా రావడం లేదు. బామ్మగారు తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ తలుపులు మూసుకున్నారు. తనని ఎవ్వరూ పలకరించవద్దన్నారు. శారదమ్మగారు ఏమైంది అంటున్నారు. రేపు మీరు ఊరు వెళితే ఆవిడకేం అభ్యంతరం లేదట. ఈ ఒక్కరోజు బంధువుల ముందు ఆవిడని అవమానపరచకుండా. అమూల్య ఆగిపోయింది. మళ్ళీ అంది, ఇది నేను చెబుతున్న మాట కాదు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. అమూల్య బామ్మ బలవంతం మీద ఆవిడ పోరు పడలేక తనకి నచ్చ చెప్పడానికి వచ్చిందని అర్థం అవుతూనే ఉంది. అతను మంచం మీద హతాశుడైనట్టు కూర్చున్నాడు. తను వెళ్ళిపోతాడు సందేహం లేదు, కానీ బామ్మ ఏడుస్తూ పడుకుంటుంది. ఇంటి నిండా బంధువులు. అమూల్య పెళ్లి రోజున ఒంటరిగా ఇది ఎదుర్కోవాలి. ఈ ఇంట్లో అడుగుపెట్టిన ప్రథమ దినం. ఈ శంక అతని ఆలోచనలకి కళ్ళం వేసింది. అమూల్య వైపు చూశాడు. సందేశం తెచ్చి జవాబు కోసం వేచి చూస్తున్న వార్తాహరుడిలా నిర్లిప్తంగా నిలబడింది. కొద్దిసేపు ఆలోచనగా మౌనంగా ఉండిపోయిన మనోజ్ చివరికి ఒక నిర్ణయానికి వచ్చినట్లు చేతిలోని తాళం చెవులు గుత్తి టేబుల్ మీద గిరాటేస్తూ, సరే, ఆవిడగారి నిర్ణయమే, కానీ నేను ఊరు వెళ్ళడం లేదు, సరేనా అన్నాడు. అమూల్య తల ఊపింది. ఆ కళ్ళల్లో సగంసేపు ఆనంద విచ్చిక ప్రత్యక్షం అయ్యి వేగంగా మాయమైంది. అమూల్య వెళ్తుంటే పిలిచాడు. ఆగింది. చూడు, ఈ గదిలో ఇంకెవరైనా అడుగుపెట్టారా? ఊరుకోను. స్వప్నని పిచ్చివేషాలు వేయవద్దానని చెప్పు. ఈ సందేశం ఎవరికి అర్థం కావాలని ఆశించి అన్నాడో ఆ వ్యక్తికి బాగానే అర్థమైంది. అమూల్య వెళ్ళిపోయింది. మనోజ్ అరగంట తర్వాత కిందకి వచ్చేసరికి రుక్మిణమ్మగారు అమూల్యకి జడవేస్తూ ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా చుట్టూ కూర్చున్న ఆడవాళ్లు చలోక్తులు విసురుతూ కబుర్లు చెబుతోంది. అలా నవ్వుతున్న బామని చూస్తున్న మనోజ్ మనసులో మళ్ళీ అదే భావం. ఆవిడకి ఆనందం కలిగించే పని ఒకటి చేశాను, కనీసం ఈ పెళ్లి ద్వారా ఈ సంతోషం దొరికినా అదే చాలు. రాత్రి పొద్దుపోయింది. మనోజ్ మేడ మీద వరండాలో పడకుర్చీలో కుడిచేయి ఆనించి పడుకుని ఉన్నాడు. ఇల్లంతా అందరూ నిద్రపోయారు. నిశ్శబ్దంగా ఉంది. ఉండి బయట రివ్వును గాలి వీచినప్పుడు చెట్ల ఆకులు కదలిన చప్పుడు. అతని పడక గదికి వరండాలోకి మధ్యగా ఉన్న గుమ్మం తలుపులు తీసి ఉన్నాయి.
గదిలో లైట్ వెలుగుతోంది. అరగంట క్రితం అమూల్య ఆ గదిలోకి రావడం అతనికి తెలుస్తూనే ఉంది. అతని మనసు పరిపరివేదాల పోతోంది. ఒకసారి సంకోచం వదిలించుకొని వెళ్ళి, అమూల్య నేను నిన్ను మనసా వాచ నిజంగా పెళ్లి చేసుకున్నాను. మనం గతం వదిలించుకొని వర్తమానంలో బ్రతుకుదాం. ఒకరం ఒకరు అర్థం చేసుకుందాం. శివకి మనిద్దరం అంతులేని స్మృతి మందిరంలో శివ జ్ఞాపకం భద్రపరుచుకొని నూతన జీవితం ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ అంతలోనే ఆ ఆలోచన సరైనది కాదని అనిపించింది. ఇంతవరకు తను ఇంకే ఆడపిల్ల గురించి ఆలోచన లేకపోవడం వలన నాకు ఇది ఇలా అనిపించవచ్చు. కానీ అమూల్య శివని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్న వ్యక్తి పరిస్థితుల ప్రభావం వల్ల ఒక విధంగా తప్పనిసరిగా తనకితో ఈ పెళ్లి జరిగిందనే అనుకోవాలి. అమూల్య తన జీవితానికి రక్షణ కోరి ఈ పెళ్లిని ఆశ్రయించింది. రక్షణ కల్పిస్తానని చెప్పి ఆశ్రయం కోరి వచ్చిన వ్యక్తి స్వతంత్రం హరించడం కేవలం అత్యాచారమే అవుతుంది. అమూల్యకి టైం ఇవ్వాలి. తను తొందరపడకూడదు. 100 ఏళ్ల జీవితం కలిసి బతకాల్సిన అనుబంధం. అమూల్య తన దగ్గరికి వచ్చింది పూర్తి స్వతంత్రురాలిగా బతకడానికి. ఈ పెళ్లి పేరుతో స్వతంత్రహీనురాలు కావడానికి కాదు. ఆమె స్వేచ్ఛని కాపాడడం తన కనీస ధర్మం. శివాన్ని మర్చిపోమని చెప్పడానికి తనకి హక్కు లేదు. శివ గుర్తు రాకుండా చేయడానికి ప్రయత్నం ఆరంభం కావాలి. ఈ పెళ్లి పరుల ఎదుట దగ్గరగా ఉండడానికి మాత్రమే. ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరి వ్యక్తి స్వాతంత్రం వారిదే. ఇది తను మర్చిపోకూడదు. ఈ నిర్ణయానికి వచ్చిన తరువాత అతని ఆంతర్యం ప్రశాంతంగా అనిపించింది. లేచి గది లోపలికి వచ్చాడు. అక్కడ అమూల్య టేబుల్ దగ్గర కూర్చుని చెంపకి చేయి ఆనించుకుని టేబుల్ లైట్ వెలుతురులో పుస్తకం చదువుకుంటోంది. అతనికి కోపం, నవ్వు రెండూ వచ్చాయి. అతను లోపలికి రాగానే తలెత్తి చూసింది. ఆమె కళ్ళల్లో ఎప్పటిలాగానే రవ్వంత తడబాటు కూడా లేదు. మనోజ్ తనే మంచినీళ్లు కావాలి అన్నాడు తడబాటుగా. అమూల్య పుస్తకం పక్కన పెట్టి వెళ్ళి కూజాలో మంచినీళ్లు వంపి తీసుకువచ్చి ఇచ్చింది. ఆ చర్య ఎంతో సహజంగా ఉంది. ఆమె సంస్కారానికి, ఆ స్థిరత్వానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. గ్లాస్ టేబుల్ మీద పెడుతూ, పొద్దుపోయింది, నిద్రపోరాదు అన్నాడు. తల ఊపి పుస్తకం మూసింది. మనోజ్కి ఏం చెయ్యాలో తోచలేదు. వెళ్ళి మంచం మీదున్న దిండు తీసుకుని వరండాలోకి వెళ్ళిపోతూ క్షణం ఆగి, 1-2 రోజులు ఈ ఇబ్బంది తప్పదు, హైదరాబాద్ వెళితే నీ గది నీకు ప్రత్యేకంగా ఉంటుంది అన్నాడు. అమూల్య సమాధానం చెప్పలేదు. అతను వరండాలోకి వచ్చి పడకుర్చీలో పడుకున్న 2 నిమిషాల తర్వాత గదిలో లైట్ లేదు. గది తలుపులు అమూల్య వేయలేదు, అవి తెరిచే ఉన్నాయి. మనోజ్కి సంతోషం కలిగింది. థ్యాంక్ గాడ్, తన మీద ఆ మాత్రం గౌరవం, నమ్మకం ఉన్నందుకు. అమూల్య గదిలో చీకటిలో కళ్ళ కొసల నుంచి వస్తున్న కన్నీటితో దిండు తడిచిపోతోంది. ఆ క్షణంలో ఆమె మనసు ఈ ప్రపంచంలో ఏ స్త్రీ ఎరుగునంత విషాదంగా ఉంది. 2 వారాలు గడిచాయి. ఈ 2 వారాల్లో అతని జీవితం తన జీవితమేనా అన్నంత మార్పు వచ్చేసినట్టుగా అనిపిస్తోంది. రుక్మిణమ్మ గారు పెళ్ళైన మర్నాడే ఇద్దరినీ తీసుకొని తిరుపతి వెళ్ళి అక్కడ దేవుడి కళ్యాణం చేయించింది. అమూల్య గడ్డం పుణికి, నా బంగారు తల్లి, నీ మూలంగా నా కోరిక ఇలా తీరింది అంది. నాదేం లేదా బామ్మ అని మనోజ్ అంటే, నువ్వు నా మాట వినకురా అంది మందలిస్తూ. తిరుపతి నుంచి 3 సరాసరి హైదరాబాద్ వచ్చేశారు. రుక్మిణమ్మగారు దగ్గరుండి అమూల్యని పదే పదే అడిగి ఇంట్లోకి కావాల్సిన సామానంతా తెప్పించింది. అమూల్య ప్రవర్తనలో అభిమానం, నమ్రత, మర్యాద ఆవిడని ముగ్ధురాలిని చేసింది. మాటిమాటికి అమ్మాయి అని పిలుస్తూ దేనికో దానికి సంప్రదిస్తూనే ఉంటుంది. ఆవిడ ఉన్నన్ని రోజులు ఎవరో ఒకరు బంధువులు, తెలిసిన వాళ్ళు చూడ్డానికి వస్తూనే ఉన్నారు. మనోజ్కి ఇంట్లో నిశ్శబ్దం అనేది జాడ తెలియనట్టు పారిపోయినట్టుగా ఉంది. అతను ఇంటికి వచ్చేసరికి ఎవరో ఒకరు ఉండి నవ్వులు, కబుర్లు, ఫలహారాలు, భోజనాలు. ఇదిగో మను, ఈరోజు నువ్వు ఆఫీస్ నుంచి సరాసరికి ఇంటికి వచ్చాయి, మమ్మల్ని ఫలానా చోటుకి తీసుకువెళ్ళాలి అంటూ పురమాయింపులు. ఆలస్యం అయితే చాలు, ఆవిడ రుసరుసలాడిపోయేది. ఆవిడ ప్రతిదానికి అమూల్య మాట కోసం చూడడం గమనిస్తుంటే తనకు శివ గుర్తుకు రాసాగాడు. అమూల్య ఆవిడతో అరమరుకలు లేకుండా ఉండడం అతను గమనించాడు. రుక్మిణమ్మ గారు రేపు ఊరు వెళ్తారనగా ఈరోజే హెచ్చరికలు ప్రారంభించింది.
మనోజ్కి వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పింది. ఇదిగో పని ఉందంటూ పొద్దుపోయిన తర్వాత రావడానికి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా అమూల్య ఇంట్లో ఒక్కతే ఉంటుంది, ఫోన్ చేసి కనుక్కుంటుండు. రోజు సాయంత్రం రాగానే ఎక్కడికైనా తీసుకువెళ్ళు. ఆవిడ అమూల్య చేయి అందుకుంటూ, ఇదిగో చూడమ్మా, నువ్వే మొహమాట పడకు, వీడు నిన్ను ఏదైనా బాధ పెట్టాడా నాకు ఫోన్ చేయి, లేకపోతే వెంటనే రైలు ఎక్కి చక్కారా, వాడి సంగతి తర్వాత నేను చూస్తాను అంటూ సలహాలు చెప్పింది. ఆవిడ వెళ్ళేసరికి ఇంటిలో సగం సందడి వెళ్ళిపోయినట్టుంది. రోజు మాణిక్యం మనోజ్కి కాఫీ ఏర్పాట్లు చూసేవాడు. అమూల్య వచ్చినప్పటి నుంచి ఆ బాధ్యత తనే తీసుకునేటట్టు రుక్మిణమ్మగారు చేసింది. చూడమ్మా, నౌకర్లు పనిచేయడానికి ఎంతగా ఉన్నా కొన్ని పనులు మన చేతులతో మనమే చేసుకోవాలి. ఉదాహరణకి భర్తకి పిల్లలకి అన్నం నౌకర్లని పెట్టనీయకూడదు, మనమే పెట్టుకోవాలి. ఇది వింటోన్న మనోజ్ బామ్మ నీకు చాదస్తం ఎక్కువయింది అన్నాడు. కానీ అమూల్య ఆవిడ మాటల్ని అక్షరాలా పాటించడం చూశాడు. ఆ రోజు అతను ఫ్యాక్టరీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అమూల్య డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లో ఇడ్లీలు పెడుతోంది. మనోజ్ కాగితాలు ఇస్తూ వీటి మీద సంతకాలు పెట్టు అన్నాడు. అమూల్య అతని దగ్గర పెన్ తీసుకొని అతను చెప్పిన చోట సంతకాలు చేసేసింది. ఏమిటి అని అడగకుండా అలా చూడకుండా సంతకాలు పెట్టేయడం మంచిది కాదు అన్నాడు. అమూల్య ఒక్క నిమిషం ఆగింది, తర్వాత అంది, ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నవాళ్ళకి పోగొట్టుకుంటామేమోనని భయం, ఏమీ లేని వాళ్ళకి ఎందుకు భయం? ఈ కాగితాలేమిటో తెలుసా? తెలీదు. నువ్వు ఈరోజు నుంచి నా వ్యాపారంలో భాగస్వామి అయ్యావు, వాటి కాగితాలు అవి. అమూల్య నిటారుగా అయ్యింది. అతని బ్రీఫ్ కేసులో నుంచి ఇంకా కొన్ని కాగితాలు తీసి అమూల్య ముందు ఉంచాడు. ఇది శివరాసిన వీలునామా, దాని మూలంగానే నువ్వు నా ఫ్యాక్టరీలో భాగస్వామి అయ్యే అధికారం పొందావు. నా వ్యాపారంలో షేర్స్కి, శివ పేరిట బ్యాంకులో ఉన్న డబ్బుకి, ఊరిలో అత్తయ్య పేరిట ఉన్న పొలానికి, పావురాలపల్లెలో మేడ మీద భాగానికి నువ్వు వారసురాలివి. ఆ కాగితాలు జాగ్రత్తగా దాచుకో. అమూల్య వాటిని మనోజ్ వైపు నెట్టింది. నాకేం అవసరం లేదు, నాకేం సంబంధం లేదు. నువ్వు ఆ మాట అన్నా చెల్లదు. ఆ వీలునామా ద్వారా శివ నిన్ను తన మొత్తం ఆస్తికి ఉత్తరాధికారిని చేశాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది నీకు తప్పదు. అమూల్య లేచింది. ఆ ముఖం భావోద్వేగంతో కందింది. శివ ఉచితానుచితాలు చూడకుండా, నాకు చెప్పకుండా ఒక పిచ్చి పని చేస్తే దానిని నెత్తిన పెట్టుకుని మోయాల్సిన బాధ్యత నాకేం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మనోజ్ కాగితాలు తీసుకువెళ్ళి బీరువాలో జాగ్రత్త చేసి వచ్చాడు. అతను టిఫిన్ చేసి వెళుతున్న అమూల్య వంటింట్లోంచి బయటికి రాలేదు. మనోజ్ ఆఫీసుకు వచ్చాడన్న మాటే గాని మనసు పని మీద లగ్నం చేయలేకపోయాడు. అమూల్యతో తను కాస్త నెమ్మదిగా మాట్లాడాల్సింది. అతను టైం చూసుకున్నాడు. హఠాత్తుగా గుర్తుకు వచ్చింది, ఈరోజు 12:30 అమూల్యని బ్యాంకుకు తీసుకువచ్చి సంతకాలు పెట్టిస్తానని మేనేజర్తో చెప్పాడు. ఆ మాటే మర్చిపోయాడు. అతను ఇంటికి వచ్చాడు. మాణిక్యం పూల మొక్కలకి ఎరువు వేస్తున్నాడు. ఇంట్లోకి వచ్చిన మనోజ్కి అమూల్య కనిపించలేదు. మాణిక్యం, అమ్మగారు ఎక్కడా అడిగాడు. లేరు కదండి, ఈ టైంలో ట్యూషన్ చెప్పడానికి వెళ్తారుగా అన్నాడు. ట్యూషన్కా అన్నాడు ఆశ్చర్యంగా. మనోజ్ లోపలికి వచ్చాడు. డ్రాయింగ్ రూమ్లో పుస్తకం చూస్తూ కూర్చున్నాడు. అమూల్య ట్యూషన్ చెప్పడానికి వెళ్ళడం ఏమిటి, అతనికి మతి పోయినట్టుగా ఉంది. 1:30 అయింది. గేటు చప్పుడు అయింది. అమూల్య, మాణిక్యం ఫోన్ వచ్చిందా అని అడగడం వినిపించింది. లేదండి, దూరంగా ఎక్కడో మొక్కల మధ్య నుండి వాడి జవాబు వినిపించింది. అమూల్య లోపలికి వచ్చింది. డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఉన్న మనోజ్ని చూసి క్షణం ఆగిపోయింది. అతని కళ్ళల్లో ప్రశ్న, ఆమె చూపుల్లో సమాధానం చెప్పని అయిష్టత. బ్యాంకుకు వెళ్ళి సంతకాలు పెట్టాలి, బయలుదేరు అన్నాడు. అమూల్య వచ్చింది. దోవలో ఇద్దరూ ముభావంగా అపరిచితుల్లా మౌనంగా ఉండిపోయారు. బ్యాంకులో సంతకాలు పెట్టడం పూర్తి అయ్యింది. బ్యాంక్ మేనేజర్ శివ గురించి, యాక్సిడెంట్ గురించి సానుభూతి వాక్యాలు చెప్తుంటే అమూల్య ముఖం తిప్పుకొని దూరంగా వచ్చేపోయేవాళ్లని చూస్తోంది. కళ్లల్లో నలకపడినట్లు అమూల్య తుడుచుకోవడం మనోజ్ గమనించకపోలేదు. ఇంటికి తిరిగి వస్తుండగా అడిగాడు, నువ్వు ట్యూషన్స్ చెప్పడం దేనికి? డబ్బు కోసం. డబ్బు మనకి లేదా? నాకు లేదు.
ఇంట్లోకి నా భార్యగా వచ్చిన తర్వాత నువ్వు ఆ మాట అంటే చెల్లదు. అమూల్య మాట్లాడలేదు. ఇంటికి రాగానే అతని చెక్ బుక్ బ్యాంక్ పాస్బుక్ అమూల్యకి ఇచ్చాడు. బ్యాంక్లో నీ పేరిట నీది అనే డబ్బు ఉంది. ఈరోజు చెక్ బుక్ వచ్చేసింది. నీకు ఇష్టం వచ్చినప్పుడు కావలసినంత డ్రా చేసుకోవచ్చు. నిన్ను ఎవరూ అడిగేవారు లేరు. అమూల్య వాటిని తీసుకువెళ్ళి బీరువాలో భద్రపరిచింది. అతను వెళుతూ ఆగి చెప్పాడు, దయవుంచి డబ్బు సంపాదన కోసం నువ్వు బయటికి వెళ్ళవద్దు. కావాలని ఇంటి గౌరవం నవ్వులు పాలు చేయడానికి ప్రయత్నించవద్దు. అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా అమూల్య చాలాసేపు అక్కడే నిలబడి ఉంది. ఆమె ముఖం చెంపదెబ్బతిన్న మనిషిలా ఉంది. ఆ రాత్రి అతను భోజనం చేస్తుండగా కూర వడ్డిస్తూ అడిగింది, నాకు స్వంత సంపాదన కావాలి. ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఎలా సంపాదించాలో మీరే చెప్పండి. సలహా అడిగినట్టుగా సీరియస్గా ఉంది ఆ గొంతు. నీ ఖర్చేమిటో చెబితే దాన్ని బట్టి వివరాలు చెబుతాను. అమూల్య తల తిప్పింది. వివరాలు చెప్పలేను, అది నా స్వవిషయం. నా మీద ఆధారపడిన వాళ్ళున్నారు. మనోజ్ తల తిప్పి చూశాడు. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? మన ఇంటికే తీసుకొచ్చేవాళ్ళంగా. నీ వాళ్ళు నా వాళ్ళు కాదా? అమూల్య క్షణం ఆగి అంది. కాదు అంది. అమూల్య సాంబారు వేయబోతుంటే వద్దన్నట్లు అతను చేయి అడ్డుపెట్టాడు. అమూల్య ఆగిపోయింది. అతను తనే వడ్డించుకున్నాడు. అమూల్యకి అర్థమైంది. మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ ఇద్దరి మధ్య అడ్డుగోడగా అభిప్రాయ భేదం. మనోజ్ వెళ్ళి పడుకున్నాడు. అదే రోజు అయితే బామ్మగారి గురించో పావురాలపల్లిలో కబుర్లో సంభాషణ జరిగేది. మనోజ్ ఆలోచిస్తున్నాడు, అమూల్య సంపాదన మీద ఆధారపడిన ఆ వ్యక్తులెవరు? పెళ్లికి తను ఎందుకు పిలవలేదు? కనీసం తనకి చెప్పలేదు. అసలు అమూల్య అంత రహస్యంగా దాచిపెట్టాల్సిన అవసరం ఏమిటి? మర్నాడు ఉదయం అతను ఇంటిలో టిఫిన్ తినలేదు. మాణిక్యం తలుపు వేసుకో చెప్పి వెళ్ళిపోయాడు. 12 గంటలకి ఇంటికి ఫోన్ చేశాడు. అమూల్య తనే తీసింది. నా డ్రాయర్ తాళం చెవులు మర్చిపోయాను, మాణిక్యంతో పంపు అన్నాడు. అతను అన్నాడే గాని అతని కంఠం ధీమాగా లేదు. అమూల్యకి తన ఇంట్లో ఉందా లేదా అని చెక్ చేసిన సంగతి అర్థమైందని తెలిసిపోయింది. మీ బ్రీఫ్ కేస్ సరిగ్గా చూసుకోండి. మీరు తాళం చెవులు వదిలేసిన మాట నిజమే, నేను వాటిని అందులో వేశాను అంది. మనోజ్ బ్రీఫ్ కేసులో చూశాడు. అందులో తాళం చెవులు పైనే ఉన్నాయి. అతనికి వెంటనే ఇంటికి ఫోన్ చేసి అమూల్యకి సారీ చెప్పాలని అనిపించింది. ఫోన్ తీశాడు కానీ చెప్పలేకపోయాడు. అతనికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురవ్వలేదు. ఆ రాత్రి అతను భోజనానికి కూర్చున్నాడు. ఇద్దరూ కలిసే భోజనం చేస్తారు. అమూల్య తన ప్లేట్ పెట్టుకోలేదు. నువ్వు పెట్టుకోలేదేం అన్నాడు. అమూల్య ప్లేట్ తెచ్చి పెట్టుకుంది. తన ప్లేట్లో మాత్రం వడ్డించుకుంది. అతను టీవీ చూస్తున్న నెపంతో ఆగాడు. తను వడ్డించుకోలేదు. క్షణం చూసి అమూల్య వడ్డించింది. అతను తింటూ అడిగాడు, నీకు ఉద్యోగం అంత అవసరమా? అవసరం కాకపోతే ఎందుకు అడుగుతాను? ముభావంగా అంది. మధ్యాహ్నం తను ఫోన్ చేసి చెక్ చేసిన సంగతి అమూల్యకి అర్థమైనట్టుంది. అమూల్య అసలే సీరియస్. ఈ పూట అది ఇంకా రెట్టింపు అయినట్టుగా ఉంది. ఆ ముభావం తలుపులు మూసేసి గాలి చొరబడనీయకుండా చేసేటటువంటి ప్రాణాంతకమైన మౌనం. ఇద్దరూ మౌనంగా భోజనం ముగించారు. అమూల్యని సంపాదన కోసం బయటికి వెళ్ళవద్దని హద్దు గీశాడు తను. తనది అనే స్వంత సంపాదన కావాలంటోంది అమూల్య. ఆ మార్గం ఏదో తనే చూపించాలి. ఆమెని బాధ పెట్టాలన్నది తన ఆలోచన కాదు. తన ఇంటి గౌరవం గురించి తీసుకున్న జాగ్రత్త ఆమెకి బంధికాన కాకూడదు. స్వయం సంపాదన కావాలి అనుకుంటే అది ఏర్పాటు చేయడం వరకే తన బాధ్యత. వివరాలు అడగాల్సిన అవసరం లేదు, అమూల్య ముందే చెప్పింది తన షరతు. తను అంగీకరించాడు. అమూల్య టేబుల్ మీద ప్లేట్స్ తీసేసింది. మనోజ్ అన్నాడు, నీ డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషన్ క్యాలిక్యులేషన్ వివరాలు అప్లికేషన్ మీద రాసి ఇవ్వు. ఆనందరావు గారి ఆఫీస్లో ఒక ఖాళీ ఉంది. ఆయన దగ్గర అయితే ఎవరికీ నువ్వు ఉద్యోగం చేస్తున్నావని తెలియదు. ఆయనకి సాయం చేస్తున్నట్టుగా ఉంటుంది. అమూల్య గదిలోకి వెళ్ళింది. మనోజ్ టైప్ మిషన్ మీద అప్లికేషన్ టైప్ చేయసాగింది. టైప్ చేయడంలో వేగం చూసి అతను పర్వాలేదు, బాగానే టైప్ చేస్తోంది అనుకున్నాడు. అమూల్య అప్లికేషన్ తెచ్చిచ్చింది. అతను డేట్ ఆఫ్ బర్త్ ఎదురుగా చూశాడు. తనకంటే 4 సంవత్సరాలు చిన్నది. ఎడ్యుకేషన్ క్యాలిక్యులేషన్ ఎదురుగా చూశాడు. అంతే, ఒక్కసారి అమూల్య గట్టిగా కేకపెట్టాడు. ఇంతటితో 7 ముగిసింది. 8 కోసం మరొక వీడియోలో చూద్దాము.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.